విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదనే సంకల్పంతోనే ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్వర్యాన సేవా కార్యక్రమాలను అందిస్తున్నట్లు కమిటీ గౌరవ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ఫీజును దేవస్థానం కమిటీ తరపున చెల్లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిర ప్రాంగణంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెక్కు రూపంలో అందజేయ కార్యక్రమం సోమవారం జరిగింది. మందిర కమిటీ గౌరవ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ డివిజన్ కార్పొరేటర్ త్రిమూర్తుల రాజుతో కలిసి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 1096 మంది విద్యార్థులకు 137,000 రూపాయల నగదును ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెక్కుల రూపంలో అందజేయడం జరిగిందని అన్నారు. దాతలు అందించిన ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినంత వరకు కూడా గుడికి గుడి యొక్క విధానాన్ని మెచ్చి నచ్చి మహాప్రస్థానం అనేటువంటి దాన్ని వాసవిక్ల భవన్ మాకు అందజేయడం జరిగింది. ఇదంతా కూడా సేవకులు మొత్తం అంతా ప్రజలకు అందుబాటులో కొద్ది రోజుల్లోనే వారం రోజుల్లో అందజేస్తాం. అదే పద్ధతిలో ఇవాళ ఈ గుడికి సంబంధించినటువంటి ఏది వేస్ట్ పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో సోలార్ సిస్టమ్ని 600,000 రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనివల్ల కరెంటు కన్సంప్షన్ తగ్గేటువంటిది మొత్తం ఆటోమేటిక్గా తగ్గిపో చాలా వరకు తగ్గిపోయే పరిస్థితి కూడా ఉన్నది. దీనివల్ల ఆదాయం గుడికి వస్తుంది, తద్వారా మేము ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా వీలు పడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా బాబా గారి దయవల్ల జరుగుతుంది. పిల్లల యొక్క పిల్లలందరికీ కూడా బాబా గారి ప్రసాదంగా ఈ ఫీజుని మేము అందజేస్తున్నాం. పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటిది కూడా కోరుకుంటున్నాం. నేను ఇందా చెప్పినటువంటి ఎగ్జాంపుల్గానే బ్యాంక్ ఆఫీసర్లు గాను కాలేజీ లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ హెడ్ మాస్టర్లుగా మున్సిపల్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఇప్పటికీ వర్క్ చేస్తున్నారంటేనే దాని యొక్క కారణం వారి యొక్క వారిలో చక్కటి పట్టుదల నైపుణ్యం ఉన్నది కాబట్టి వారిని ఎంకరేజ్ చేయడానికి మేము ఈ కార్యక్రమం మన విజయవాడ మున్సిపల్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు సుమారు 1200 మందికి 136,000 చిల్లర రోజు ఇక్కడ ఈ మందిరం తరఫున పే చేయడం జరుగుతూ ఉంది. వారికి ముఖ్యంగా గౌరవాధ్యక్షులుగా మన గౌతమ్ రెడ్డి గారికి మిగిలిన పాలకవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మున్సిపల్ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులు ఎప్పుడు కూడా వాళ్ళందరూ తల్లిదండ్రులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు. వారందరికీ ఇటువంటి ప్రోత్సాహాలు ఉంటేనే వారు ఉన్న భావి భారత పౌరులుగా ఉన్నత స్థానంలో ఎదగడానికి కారణమవుతుంది. అలాగే ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టుగా మున్సిపల్స్లో చదువుకున్న విద్యార్థులే ఎంతోమంది ఉన్నత స్థానాల్లో పెద్ద పెద్ద పొజిషన్లో కూడా ఉన్నారు. కలెక్టర్గా ఉన్నారు, అలాగే జడ్జిలుగా ఉన్నారు, ఎల్లో ఎంతోమంది ఉన్నత స్థానాలుగా ఉన్నారు. అలాగే వీరందరూ కూడా ఎవరికీ మేము తీసుకోము, మేము కూడా ఉన్న స్థానానికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశం వాళ్ళు ఒక స్ఫూర్తిని రగించడమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా వారికి ఎంతో ప్రోత్సాహకాలు అందజేస్తూ ఉంది. కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఈ మున్సిపల్ స్కూల్స్ను తయారు చేయడం, వాళ్ళకి వసతులు కలిగించడం, అలాగే ఎన్నో వారికి ఎటువంటి లోటు లేకుండా వారు బాగా చదువుకోవడానికి చదువుకొని బాగా మంచి స్థానానికి వెళ్ళటానికి వారికి అన్ని వసతులు సదుపాయాలు కల్పడం జరుగుతూ ఉంది. దాంట్లో బాగా ఇవాళ ఈరోజు మన ముత్యాలంపాడు సాయిబాబుల్లో వారు ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మికంగా కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మొన్ననే మహాప్రస్థానం కానీ ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు స్కూల్ పిల్లలందరికీ ఈ విధంగా సహకరించి వాళ్ళందరికీ కూడా ఫీజు కట్టుకోలేని విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఎంతో తోడ్పాటు అందజేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వారు మరింతగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని వారికి తప్పకుండా సాయిబాబా. బాల శాస్త్రవేత్తలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు నేషనల్ చిల్డ్రన్ కాంగ్రెస్ ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో నూతన ఆలోచనలు కలిగించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించి భావితరానికి మంచి శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఎమ్మెల్సీ రామకృష్ణ ఆకాంక్షించారు. విజయవాడ భవానీపురంలోని ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యాలయంలో 26వ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ 2018 కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామకృష్ణ విచ్చేసి చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంకేతిక నమూనాలు నూతన ఆలోచనలు రేకెత్తించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ పిల్లలలోని కొత్త ఆలోచనను రేకెత్తించేందుకు జిల్లా స్థాయి చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్
ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కలిగించి భావితరాలకు సంభవించే ప్రకృతి వైపరీత్యాలను నిలువరించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ హుస్సేన్ మాట్లాడుతూ 26వ జాతీయ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు పాల్గొని తమ నూతన ఆలోచనలతో సాంకేతిక విజ్ఞానాన్ని చక్కగా ప్రదర్శిస్తున్నారని ఆయన వివరించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయిలో వీరి ప్రాజెక్టులను ప్రదర్శించి జాతీయ స్థాయిలో పరిశోధనకు ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నూతన ఆలోచన విధానాలను వినియోగించుకుని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ సంస్థ కృషి చేస్తుందని ఆయన వివరించారు. దీనికి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటి వరకు 150 ప్రాజెక్ట్స్ వచ్చాయి. దాదాపుగా 200 నుంచి 300 ప్రాజెక్టులు రావచ్చని అనుకుంటున్నాము. వచ్చినటువంటి ప్రతి 15 ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుని మనము రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి ఈ బాలల సైన్స్ కాంగ్రెస్ కేఎల్ యూనివర్సిటీ గుంటూరులో జరగబోతుంది. ఈ వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా 5 సబ్టీమ్స్కి విడగొట్టారు ఈ సంవత్సరం గవర్నమెంటు. ఆ 5 సబ్టీమ్స్ కింద ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి కొత్త పరిష్కారాన్ని విద్యార్థులు జడ్జెస్ ముందు 8 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఈ వచ్చిన ప్రాజెక్టులన్నింటిలో ఏ ప్రాజెక్టులు ఇన్నోవేటివ్గా కొత్తదనంగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్కి శానిటేషను, ఆరోగ్యము, పర్యావరణము, వీటి మీద ఒక సమస్యను ఎన్నుకొని వాళ్ళు ఆ సమస్యకు కొత్త పరిష్కారాన్ని చెబుతూ ఉంటారు. ఈ వచ్చిన వాటిని రాష్ట్ర స్థాయికి పంపిస్తాము. దాని నుంచి రాష్ట్ర నుండి నేషనల్ లెవెల్కి వెళ్తారు. జాతీయ స్థాయిలో ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయితే ఇంటర్నేషనల్ పంపిస్తూ ఈ వచ్చిన కొత్త సమస్య ఏదైతే ఉందో, దాని కొత్త పరిష్కారం ఏదైతే ఉందో, అది ఇన్నోవేటివ్ ఉన్నట్లయితే దానికి పేటెంట్ కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులకు. అందుకనే ఈ కాంపిటీషన్స్ ముఖ్యంగా వర్కింగ్ మోడల్ థీసిస్ లాంటిది ఉండదు కాబట్టి కేవలం పేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ పేపర్ ప్రజెంటేషను ఒక శాస్త్రవేత్త ఎలాగైతే ఒక సమస్య పరిష్కారాన్ని ఎన్నుకొని ప్రకటిస్తారో అలా వీళ్ళు ప్రకటిస్తారు కాబట్టి వీళ్ళని బాల శాస్త్రవేత్త అని పిలుస్తారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రతి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టులో పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్ మెమోరీ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ బాల శాస్త్ర పిలుస్తూ శాస్త్రవేత్తలతోటి అలాగే జాతీయ స్థాయి పార్టిసిపేషన్కి వెళ్ళినట్లయితే అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు, రాష్ట్రపతి గారి చేతుల మీదుగా వీళ్ళకి అవార్డు ఇస్తూ శాస్త్రవేత్తలతో పరిచయ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇవాళ మనం మొక్కల ప్రాధాన్యత తెలియక, ఫారెస్టేషన్ ప్రాధాన్యత తెలియకపోవటం వల్ల, ఫామ్ పాండ్స్ ప్రాధాన్యత తెలియకపోవటం వల్ల, ఇంకుడు గుంతల ప్రాధాన్యత తెలియకపోవటం వల్ల ఈ విధంగా నీటి కొరత ఏర్పడతా ఉంది. మరో ఎక్కువ పర్యావరణ సమస్య కూడా వస్తూ ఉంది. అందుకని పిల్లలు రేపటి భవిష్యత్తు కనుక వాళ్లలో మనం ఈ విధమైనటువంటి చైతన్యాన్ని కలగజేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ విపత్తులన్నింటినీ కూడా మనం తప్పించవచ్చు. ఈ మధ్య మనం ఇండోనేషియాలో చూసాం, పెద్ద భూకంపం వచ్చింది. అంతకుముందు చెన్నైలో చూసాం, సునామీ వచ్చింది. ఇండోనేషియాలో కూడా పెద్ద సునామీ వచ్చింది. చాలామంది వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం బయోడైవర్సిటీని మనం కాపాడుకోకపోవటం, ఎకలాజికల్ బ్యాలెన్స్ను మనం కాపాడుకోకపోవటం, పర్యావరణ సమతుల్యతను మనం కాపాడుకోకపోవటం. కాబట్టి వాళ్ళ సైంటిస్టులు అందరూ కూడా, మనం ముఖ్యంగా పిల్లల్లో పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు, వాళ్ళలో చైతన్యం కలిగించినట్లయితే ఇటువంటి విపత్తులు రాకుండా, ఇవాళ మీరు చూడండి కొత్తగా అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు మనం ఆదుకోవాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవటం వల్ల మనం ఎక్కువ మరణాలు ఆపగలిగాము అని చెప్పని. ఆ జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే వందలాది మంది ప్రజలు చనిపోయేవాళ్ళు. కానీ తిత్లీ తుఫాన్లో కేవలం 16 మంది మాత్రమే చనిపోయారు అని చెప్పనంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. ఈ 16 మంది కూడా చనిపోవటానికి వీల్లేదు. అటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటానికి, పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి, పర్యావరణం కాపాడటానికి, తద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడటానికి, ఈ వాతావరణ ఆరోగ్యం ముఖ్యంగా కాలుష్యాలు లేకుండా ఉండేటటువంటి ఒక క్లీన్ వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కార్తీక మాసంలో తొలి సోమవారం కావటంతో ఆలయాలు శివనామస్మరణతో మారుమురుగాయి. ముత్యాలంపాడులోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి కార్తీక దామోదరుల ప్రత్యర్థం కార్తీక దీపాలు వెలిగించి విశేషార్చనలు నిర్వహించారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివాలయాలు కార్తీక దీపాల కాంతులతో కళకళలాడాయి. మహాదేవునికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు ఉపవాస దీక్ష చేపట్టి కార్తీక పూజలు నిర్వహించిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు విశేష సంఖ్యలో శివాలయాలకు తరలివచ్చారు. ముత్యాలంపాడులోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం
కార్తీక సోమవారం కావడంతో భక్తులతో కళకళలాడింది. రామలింగేశ్వరి ప్రీత్యర్థం విశేష పూజలు, అభిషేకాలు, బిల్వార్చనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. వేకువజాము నుంచే తరలివచ్చి మహిళలు ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించి కార్తీక దామోదరుల ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు ఆచరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. కార్తీక సోమవారం ఈ ముచ్చారంపాడు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉదయం 4 గంటలకి గోపూజతో ప్రారంభించి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామికి అనేక రసములతో చక్కగా అభిషేకములు వేల మందితో అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం నిత్యనూతనంగా దినదిన ప్రవర్తమానమవుతూ ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ భక్తులందరికీ అనేక కోరికలు తీర్చుతూ ఈ ఆలయం అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉండి ఈ భక్తులందరికీ కూడా చక్కగా అన్ని రకముల కోరికలు తీర్చుతూ ఆ పార్వతీ పరమేశ్వరులు చక్కగా ఈ దేవాలయం నుంచి ఆశీర్వాదం ఇస్తూ సమర్పిస్తున్నారు. కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించిన, అభిషేకించిన, అర్చించిన, దానం చేసిన 100 రెట్లు ఫలితాలు ఇస్తాయి అని చెప్పి మన శివపురాణంలోను విష్ణు పురాణంలోనూ తెలియజేస్తున్నారు. అటువంటి పరమశివుడికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో గోమాత పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం జరిగింది. మరికొద్దిసేపట్లో నవగ్రహ దేవతలందరికీ కూడా విశేషమైన అభిషేకం అర్చన చేసిన తదనంతరం మధ్యాహ్న సమయంలో మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా జరుగుతుంది. సాయంత్రం సమయంలో పరమశివుడికి విశేషంగా హారతులు ఇవ్వటమే కాకుండా మహామంత్రపుష్పం కూడా ఇవ్వుతుంది. ఇవన్నీ కూడా కుర్తాలం పీఠాధిపతులు అయినటువంటి సిద్ధేశ్వరి పీఠ పరిపాలిత ఆస్థాన విద్వాంసులు, పీఠాధిపతి అయినటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీశ్వర మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులతోటి ఈ పీఠ దేవస్థానంలో విశేషమైన కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. భక్తులందరికీ విశేషంగా తెలియజేసేది ఏంటంటే ఇక్కడుండే రామలింగేశ్వర స్వామి చాలా విశేషమైన వారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మీ శక్తి కొలది అర్చించి స్వామివారికి ప్రీతికరమైన అభిషేకాన్ని చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మేము మీ అందరినీ కూడా కోరుచున్నాం. విజయవాడ పశ్చిమంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం కొనసాగుతోంది. 49వ డివిజన్లో పర్యటించిన ఆ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. స్థానిక ప్రజా సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ ఎమ్మెల్యేలను సంప్రదిస్తే తమకు ఓటు వేయలేదంటూ డివిజన్ వాసులతో పేర్కొనడం సిగ్గుచేటంటూ ఆయన ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్లలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం కొనసాగుతుంది. సోమవారం 49వ డివిజన్ పరిధిలో పాత రాజరాజేశ్వరిపేట బీరువాల కంపెనీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన వెల్లంపల్లి పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి నవరత్న పథకాల కరపత్రాలను పంపిణీ చేసి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచారంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నేత బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 5 రోజులుగా 49వ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ఘనంగా కొనసాగుతుందన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఓల్డ్ ఆర్ఆర్పేటలోని ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా నేతల దృష్టికి తీసుకెళితే మీరు మా పార్టీకి ఓటు వేయలేదంటూ ఆరోపించడం దారుణమన్నారు. స్థానిక సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామంటూ పేర్కొన్నారు. మీరు నాకు సహకరించట్లేదని చెప్పండి. ఇంటికి ఎవరు సహకరించారో మరి ఏ విధంగా గెలిచారో అర్థం కాని పరిస్థితి వాళ్ళు. గెలిచిన తర్వాత ప్రభుత్వం తరపున చేయాల్సిన పనులు చేయకుండా విస్మరించి పూర్తిగా ప్రజల్ని ఈరోజు నడి రోడ్లు వదిలేసి పదవుల కోసం పాకులాడుతూ డబ్బుల కోసం దోచుకోవడానికి ఈ యొక్క ప్రజాప్రతినిధులు పనిచేస్తున్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే అందరం కూడా ఒకసారి చెప్తున్నాం, 4 నెలలు రానున్న కొద్ది రోజుల్లోనే ఎన్నికలు వస్తాయి. తప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుని ఆదరించండి. తప్పకుండా మీ కష్టాలన్నీ కూడా మేము నెరవేర్చే విధంగా పనిచేస్తాం. మీకు ఒక మీ ఇంట్లో ఒక సేవకుల్లాగా ముందుకు వస్తామని చెప్పని చెప్తున్నాం. వారందరూ కూడా ఏదైతే నవరత్నాల పథకాలున్నాయో ఆ నవరత్నాల పథకాలను కూడా వాళ్ళకి వివరించి చెప్తున్నా. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని మాటిస్తూ ముందుకెళ్తాం జరుగుతుందని కూడా తెలియపరచుకుంటూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన దుష్ట పరిపాలన పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్బాల్ గారు విచ్చేశారు. అనేక సందులు మేము తిరిగామండి. అలాగే మన వెల్లంపల్లి గారు కూడా
అనేక సందర్భం జరుగుతూ ఇది ఆ 5వ జెండా 49వ డివిజన్ లో ప్రజలందరూ కూడా వారి సమస్యలను చెప్పుకుంటూ అన్నయ్యకి మీకే ఓటేస్తామని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.